నమస్తే, వెల్కమ్ టు ఆదా. నమస్తే రాజశేఖర్. రాజశేఖర్, నిన్న ఆంధ్రప్రదేశ్లో శాసనసభ్యులు కోట ఎమ్మెల్సీ ఎన్నికలు, దాంట్లో పంచమర్తి అనురాధ విజయం, సరే ఆ అంశాలు మొత్తం మనకి తెలిసినాయి. ఒక విధంగా కొత్త పాయింట్ ఏంటంటే, నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు బలం లేకుండా ఎందుకు పోటీ పడతాడు, 23 మంది సభ్యుల బలం అసలు వాడికి ఎక్కడుంది, డబ్బులు పెట్టి కొన్నాడు, ఇది కొనుక్కున్న ఫలితం అని చెప్పేసి ఆయన చేసిన కామెంట్ కొంత ఆశ్చర్యకరంగా ఉంది, ఒక రకంగా ఆశాస్పదంగా కూడా కనిపిస్తుంది. ఏమంటారు, మీ విశ్లేషణ ఏంటి అసలు? ఈ మధ్యకాలంలో రాజకీయాల్లో చాలామంది కూడా ఏంటంటే, ప్రతి ఒక్కళ్ళు పక్కాలకి సలహాలు సూచనలు చేసేవాడే, మమ్మల్ని వదిలేసి లెక్కేసుకోండి అంటే, ఈ సూక్తి ముక్తవాడు మాకు వర్తించదు, మీరు ఆచరించండి, ప్రతివాడు పక్కాళ్ళకి చెప్పేవాళ్ళే. దాంట్లో ప్రధానంగా సజ్జల రామకృష్ణారెడ్డి, ఆయన అసలు లోపం ఎక్కడుంది, ఎందుకు మన పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ప్రతిపక్ష పార్టీ అభ్యర్థికి మద్దతు తెలిపారు అని చెప్పని సమీక్షించుకునే ప్రయత్నం చేయకుండా, తమలో ఏం లోపం ఉంది అనేది గుర్తిరిగే ప్రయత్నం చేయకుండా, ఇంకా ఇప్పటికి కూడా కింద పడ్డ పైచేయి మాదేనన్నట్టుగా, చంద్రబాబు నాయుడు గారు ఏదో చెడు సాంప్రదాయాలతో ఓట్లను మలుచుకున్నాడు అని చెప్పని బిగిన్ చేస్తున్నారు. ఒక పక్క వాళ్ళే కొంచెం ఆర్థికంగా స్థితిమంతుల పేరుతో ప్రచారం చేస్తా ఉన్నారు, వీళ్ళు పార్టీ ఫిరాయించారు అని చెప్పని, వీళ్ళు క్రాస్ ఓట్ చేశారు అని చెప్పని, మరి వాళ్ళు డబ్బులు కమలిపోయారని చెప్పని చెప్పదలుచుకున్నారైనా? ఇక్కడ వాళ్ళ ఇంటిగ్రిటీ దెబ్బతింది. వాళ్ళ తిరుగుబాటు ఎమ్మెల్యేలను పక్కన పెట్టారంట ఆయన, వాళ్ళని పక్కన పెట్టి కోటమరెడ్డిని, ఆనం రామనారాయణ రెడ్డిని పక్కన పెట్టి మిగతా వాళ్ళు లెక్కేసుకున్నాం. మరి మిగతా వాళ్ళు లెక్కేసుకుంటే ఎట్లా వస్తుంది అంటే, తెలుగుదేశం 4 సభ్యుల్ని, జనసేన సభ్యుని కూడా కలిపేసుకున్నారు. ఇక్కడ జరిగింది ఏంటి, ఎవరు ఎవరిని ప్రలోభ పెట్టారు, అసలు ప్రలోభాల పర్వానికి ఆర్జులు ఎవరు, అసలు జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ ప్రస్థానం ఎట్లా మొదలైంది, ఆయన ఏమన్నా కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘకాలం కాంగ్రెస్ పార్టీ జెండా మోసిన కార్యకర్తగా ఆయన రాజకీయ జీవితం మొదలైందా, 2009 రాజశేఖర రెడ్డి గారి కొడుకుగా ఆయాచితంగా ఎంపీ సీట్ తీసుకొని గెలిచాడు ఆయన, ఆ ఎంపీ స్థానానికి పోటీ పడిన వివేకానంద రెడ్డి గారు సుదీర్ఘకాలం అంతకుముందు నుంచి పార్టీలో కొనసాగుతూ ఉన్నారు, రాజశేఖర రెడ్డి గారు సుదీర్ఘకాలం పార్టీ రాజకీయాల్లో కొనసాగుతూ ఉన్నారు, ఆటుపోట్లు డక్కాముక్కీలు అన్ని తినున్నారు, వాళ్ళు విజయాలు చూశారు, అవమానాలు చూశారు. అటువంటి నేపథ్యంలో రాజశేఖర రెడ్డి గారి కొడుకుగా ఏమాత్రం ఒంటికి చెమట పట్టకుండా వచ్చి రాజకీయాల్లోకి ఎంపీ సీట్ తీసుకుని ఎంపీగా గెలిచాడు 2009. తిరిగి రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత, ఆయన చనిపోయిన కాంగ్రెస్ మృతికి ముఖ్యమంత్రిగా రాజశేఖర రెడ్డి గారు చనిపోతే కాంగ్రెస్ ప్రభుత్వ అధ్యక్షుడిగా అంటే ముఖ్యమంత్రి స్థానంలో తనకు దక్కాలి అని చెప్పని ఎన్ని కుయుక్తులు పనిన జగన్మోహన్ రెడ్డి గారు, ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్న రోసే గారికి ఎంత సబ్వేషన్ క్రియేట్ చేశారు, నేను కనుకుంటే ఈ క్షణంలో ప్రభుత్వం కూలిపోతాయి అని చెప్పని ఢిల్లీలో ధర్నా సందర్భంగా బెదిరించడం చూసామా. ఢిల్లీలో ధర్నా సందర్భంగా రోసయ్య ఆయన సంబోధించారు, రోసే గారిని పట్టుకొని, ఆయన వయసు ఎంత, ఇతని వయసు ఎంత, అహంభావంతో రాజశేఖర రెడ్డి గారు కొడుకు దాకా తప్పితే అతనికంటూ ఏం పాత ట్రాక్ లేదు, కనీసం సామాజిక సేవ లేదు, రాజశేఖర రెడ్డి గారి కొడుకుగా ఎమర్జింగ్ లీడర్గా సమాజంలో ఎవరికైనా 10 మందిని ఆదుకున్న చరిత్ర కూడా లేదు. అటువంటి నేపథ్యంలో రాజశేఖర రెడ్డి గారి అధికారాన్ని అడ్డు పెట్టుకొని పుట్టిన ఆస్తులు సంపాదించారు అని చెప్పని 11 సిబిఐ ఛార్జ్ షీట్లు, 5 ఈడీ ఛార్జ్ షీట్లు నమోదయ్యి, ప్రతి దాంట్లో సెక్షన్ 420 నమోదయ్యి ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు కేవలం రాజశేఖర రెడ్డి గారే కొడుకుగానే రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టి ఇవాళ ఈ స్థానానికి చేరుకున్న తర్వాత ఎమ్మెల్యేలతో ఆయన ఎట్లా వ్యవహరిస్తున్నారు, ఏ విధంగా ప్రజల్ని ప్రలోభ పెట్టారు, ఏ విధంగా వాగ్దానాలు చేశారు, ప్రజల్ని ఏ విధంగా మనసులో గెలుచుకున్నారు, ఏ విధంగా అధికారంలోకి వచ్చారనేది విస్మరించి ఇవాళ ప్రజల నుంచి దూరంగా పరిపాలన చేస్తున్నందుకు పర్యవసానంగానే ఇవాళ పట్టభద్రుల ఎన్నికల్లో మీకు వ్యతిరేకంగా తీర్పులు వచ్చినాయి. అక్కడ ఉపాధ్యాయ నియోజకవర్గాల్లో ఏ విధమైన ప్రలోభాలకు గురి చేశారు, ఎంత తప్పుడు ప్రాక్టీసెస్ అవలంబించారు, తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక జరిగిన సందర్భంగా ఎటువంటి విధానాలు మీరు అవలంబించారు, అసలు ఎక్కడెక్కడి నుంచో 100 బస్సుల్లో యాత్రికులను తీసుకొచ్చి వాళ్ళ చేత తప్పుడు ఓటర్ ఐడి తోటి ఓటు నమోదు చేయించే వ్యూహాలు మీరు అమలుపరిచారు అని అంటే, మీరేదో చాలా పారదర్శకమైన రాజకీయాలు నడుపుతున్నట్టు, చాలా అద్భుతమైన ట్రాక్ రికార్డ్ మెయింటైన్ చేస్తున్నట్టుగా మీరు చంద్రబాబు నాయుడు గారిని, ప్రతిపక్ష పార్టీని ఈ రకంగా అక్రమాలకు తీశారు అని చెప్పని, డబ్బులతోటి మీ ఎమ్మెల్యేలు కొన్నారు అని చెప్పని ఆరోపణలు చేస్తే వాస్తవంగా మీ నీడ మీ వెంటే వస్తుంది సజ్జల రామకృష్ణారెడ్డి గారు. ఇవాళ మీకున్న ఎమ్మెల్యేల బలవంత 151, ఒక్కొక్క ఎమ్మెల్యేకి 22 మంది, ఒక్కొక్క ఎమ్మెల్సీకి 22 మంది ఎమ్మెల్యేలు అవసరమయ్యే దగ్గర మీరు పోటీ పెట్టిన 7 గెలవాలి అని అంటే 154 మంది కావాలి.
మీరు చెప్పిన విధంగానే తిరుగుబాటు ఎమ్మెల్యేలు ఇద్దరిని మీరు పక్కకి తీసినప్పుడు మీకు 149 మందే ఉన్నారు. ఏ విధంగా మీరు 7 అభ్యర్థులను పోటీకి పెట్టారు? ఎవరు బలం మీద ఆధారపడిపోయి ఎవరు పోటీకి పెట్టారు? తెలుగుదేశం పార్టీ నుంచి మీ వైపు ఫిరాయించిన అంటే ప్రతిపక్ష పార్టీ నుంచి అధికార పార్టీ వైపు ఎందుకు ఫిరాయించారు? వాళ్ళు ఏ ప్రయోజనాలు ఆశించి ఫిరాయించారు? మీరు ఏ ప్రలోభాలు పెడితే మీ వైపు ఫిరాయించారు? వాళ్ళ మీద ఆధారపడి మీరు ఇవాళ 7 అభ్యర్థులు పోటీకి పెట్టారు. సాంకేతికంగా తెలుగుదేశం పార్టీకి 23 శాసనసభలు ఉన్నారు. ఉన్నారు కాబట్టి ధైర్యం చేసి వాళ్ళు పోటీ పెట్టారు. మీకు ఒక సవాలు విసరదలుచుకొని పోటీకి పెట్టారు వాళ్ళు. మీలో ఉన్న లోకలోకలు మీ నాయకత్వం పట్ల తిరుగుబాటు వేయడానికి సిద్ధమవుతున్న మీ ఎమ్మెల్యేలు జాడలు పసిగట్టే వాళ్ళు పోటీని పెట్టారు. మీ అసమర్థత, మీ పార్టీలో మీ ఎమ్మెల్యేలు మీరు కాపాడుకోలేని నిస్సహాయ స్థితి, మీ నాయకత్వానికి లాయల్గా మీ ఎమ్మెల్యేలు ఉండకుండా మీకు ఎందుకు ఎదురు తిరుగుతున్నారని చెప్పని గుర్తెరగకుండా మీరు ఇంకా ఈ విధమైన విమర్శలకు పాల్పడుతున్నారు అని అంటే ఖచ్చితంగా అసలు ఆ లోపాన్ని గుర్తెరగడానికి మీరు సిద్ధంగా లేరనేది వాస్తవం. ఈ రోజుకి కూడా ఎమ్మెల్యేలు అక్కడ ప్రధానంగా ఆరోపణలు రేకెత్తిస్తుంది మీ గురించి, మీ ఇన్వాల్వ్మెంట్ గురించి. జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబానికి సంబంధించిన ఒక పత్రికలో ఉద్యోగిగా ఉన్న మీరు ఇవాళ ప్రభుత్వంలో అత్యంత కీలక స్థానంలో ఉండి లక్షల మంది ప్రజల నుంచి ఎన్నిక కాబడిన ప్రజాప్రతినిధుల మీద మీరు సవాలు చేస్తుంటే, మీ పెత్తనం సాగిస్తూ ఉంటే దాన్ని సహించలేక మీ ఆధిపత్యాన్ని మీ దార్ష్టికాన్ని భరించలేక ఇవాళ ఎమ్మెల్యేలు మీకు ఎదురు తిరగడానికి సిద్ధపడుతూ ఉన్నారు. రేపు ఒకరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల్లో ఓడారు అని అంటే దానికి ప్రధాన కారణం మీరే. ప్రజలైనా లేదు ప్రజాప్రతినిధులైనా కూడా తమ మీద తమ పార్టీ నాయకుడు ఆధిపత్యాన్ని సహిస్తారు తప్ప ఆ నాయకుడు ప్రాపకంతో కనీసం ప్రజలతో ఏమాత్రం సంబంధం లేని ఒక ఉద్యోగి ప్రజాప్రతినిధుల మీద ఆధిపత్యం చెలాయిస్తారు అని అంటే నాయకులు వాళ్ళు, ప్రజల నుంచి ఎన్నిక కాబడిన నాయకులు, ప్రజా జీవితంతో మమేకమై నిత్యం ప్రజలతో ఇంటరాక్ట్ అవుతూ ఉండేవాళ్ళు, వాళ్ళ ఆత్మగౌరవానికి భంగం కలిగిస్తూ ఉంటే, వాళ్ళ వ్యక్తిత్వాన్ని దెబ్బతీస్తూ ఉంటే దాన్ని సహించడానికి ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉండరు. ఇక్కడ మార్గాన్ని భర్త గురించి కూడా చెప్పుకోవాలి. ఆయన నేను ఒక టీవీ డిబేట్లో మాట్లాడుతూ కన్న తల్లి లాంటి సొంత పార్టీకి వెన్నుపోటు పొడిచి ద్రోహం చేసినటువంటి వాళ్ళు ఒక సక్రమ సంతానం అంటే ఒక తల్లికి ఒక తండ్రికి పుట్టినటువంటి వాళ్ళు అని చెప్పేసి ఒక కామెంట్ చేశారు. అంటే ఎవరిని అంటున్నారైనా ఇప్పుడు తెలుగుదేశం నుంచి ఫిరాయించిన 4 ఎమ్మెల్యేలు అంటున్నాడా, లేదంటే వీళ్ళ నుంచి ఓటేసినటువంటి ఆమె ఎమ్మెల్యేలు అంటున్నాడా? ఇక్కడ మార్గాన్ని భర్త అయినా జగన్మోహన్ రెడ్డి గారైనా సజ్జనరామ కృష్ణారెడ్డి గారైనా లేదు వైసీపీ పార్టీలో ఉన్న మొత్తం నాయక శ్రేణి అయినా చెప్పాల్సింది ఏంటి అంటే వీళ్ళందరి రాజకీయ ప్రస్థానం మొదలైంది కాంగ్రెస్ పార్టీలో. అదే సందర్భంలో 2019 ఎన్నికలకు ముందు ఆ రోజు వరకు తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ అభ్యర్థులుగా పరిగణింపబడతా ఉన్న ఆదాల ప్రభాకర్ రెడ్డిని, మేకపాటి మాగుంట శ్రీనివాసరెడ్డి గారిని, డొగరా కృష్ణరాజు గారిని, ఈ ముగ్గురిని మీ పార్టీ వైపు ఫిరాయింపు చేసుకొని మీ పార్టీ తరఫున బీఫారాలు ఇచ్చి మీ పార్టీ తరఫున ఎంపీలుగా చేసుకున్న రోజున కన్నతల్ల లాంటి పార్టీకి ద్రోహం చేయించుతున్నాం అనేది జ్ఞానం కలగలేదా? ఇవాళ కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షుడిగా ఉండి రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత విజయలక్ష్మి గారిని, జగన్మోహన్ రెడ్డి గారిని తూర్పారబట్టిన ఇవాళ విద్యాశాఖ మంత్రిగా ఉన్న బొత్స సత్యనారాయణ గారిని కాంగ్రెస్ పార్టీ నుంచి మీ పార్టీలో గద ఫిరాయింపు చేసుకున్నది, ఇవాళ మీ పార్టీలో మంత్రులుగా కొనసాగుతున్న ధర్మాన ప్రసాదరావు చివరి నిమిషంలో కాంగ్రెస్ పార్టీ నుంచి కదా మీ పార్టీలోకి వచ్చింది. అంటే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ కన్న తల్లి లాంటి పార్టీ అని చెప్పని, ఏ పార్టీ ప్రాపకంలో ఏ పార్టీ నీడన రాజశేఖర రెడ్డి గారి రాజకీయ జీవితం సుస్థిరంగా కొనసాగుతూ వచ్చిందో, ఏ పార్టీ 2 ముఖ్యమంత్రి అవకాశాలు కల్పించిందో, ఏ పార్టీ 2 పిసిసి అధ్యక్ష బాధ్యతలు అప్పచెప్పిందో, ఏ పార్టీ ఆంధ్రప్రదేశ్లో రాజశేఖర రెడ్డి గారు అనే ఒక నాయకుడికి ఒక వ్యక్తికి ఒక నాయకుడి స్థాయి కల్పించిందో, ఇవాళ అదే రాజశేఖర రెడ్డి గారి కొడుకు ఆ కన్న తల్లి లాంటి పార్టీకి వెనుకోటు పొడిచిన్నాడు. ఈ డైలాగులు గుర్తురాలేదా మిస్టర్ మార్గాని భరత్? కాబట్టి ఏంటంటే మేము శుద్ధులు చెప్తాం, మేము ఇతరాలకే వంకలు చెప్తాం, ఒక ఏళ్ళు ఆ వైపు చూపించే ప్రయత్నం చేస్తే 3 మీ వైపు చూస్తాననేది గుర్తెరగండి. మొట్టమొదట మీకు ఇవాళ పార్టీలను అస్థిరపరచడం మీరు చేసిన ప్రయత్నం. మీరు మేము సింగిల్గా వస్తాం, మేము 195 నియోజకవర్గాల్లో పోటీ చేస్తామని చెప్తున్న మీరు మీ నాన్నగారిని ఆదర్శంగా తీసుకున్నారా తీసుకోలేదా? ఇవాళ వైఎస్ఆర్ అని చెప్పని చలామణి చేసుకుంటున్న మీరు 2004 చంద్రబాబు నాయుడు గారితో పోటీ చేయడానికి కమ్యూనిస్టులతో టీఆర్ఎస్తో కలిపి రాజశేఖర రెడ్డి గారు పొత్తు పెట్టుకున్నారా లేదా? 2014 ఎన్నికల్లో ఖమ్మం జిల్లాలో సిపిఎం పార్టీతో మీ పార్టీ అలయన్స్ పెట్టుకుందా లేదా? కాబట్టి మీరు సింగిల్గాను వచ్చిన చరిత్ర మీకు లేదు. 2014 అసెంబ్లీ స్థాయిలో మీరు సింగిల్గా ఆంధ్రప్రదేశ్లో వరకు పరిమితం అయి ఉండొచ్చు. తెలంగాణ ప్రాంతంలో ఖమ్మం జిల్లాలో మీరు సిపిఎం పార్టీతో అలయన్స్తో పోటీ చేశారు. అంటే ఈ వాస్తవం ప్రజలకు తెలియజేయమని చెప్పని మీరు వక్రీకరించే ప్రయత్నాలు చేసినా కూడా చరిత్ర ప్రజలకు తెలుసు. ఇవాళ నూటికి 100 రూపాయలు వైసీపీ పార్టీలో ఎమ్మెల్యేలు చెలరేగుతున్న అసంతృప్తికి ప్రధాన కారణం
సత్తల రామకృష్ణారెడ్డి పేరిట చలమణవుతున్న ఆధిపత్యం, సత్తల రామకృష్ణారెడ్డికి ఎమ్మెల్యేలు సంజేషులు ఇవ్వడం, మంత్రులు సంజేషులు ఇవ్వడం, జగన్మోహన్ రెడ్డి గారితో పెండింగ్ అపాయింట్మెంట్ అపాయింట్మెంట్ కూడా దొరకపోవడం, దీన్ని భరించలేకపోతున్నారు ఎమ్మెల్యేలు. ఇప్పుడు ఇక్కడ కూడా ప్రధానంగా నిన్నటి నుంచి ఒక ప్రచారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ గా రిలీజ్ చేసిందని చెప్పేసి మీడియా సంస్థల్లో అయితే పెద్ద ఎత్తున పేర్లు మారిమోగిపోతున్నాయి. వీళ్ళిద్దరే వీళ్ళదే, ఒకటి మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి అయితే, రెండు ఉండవలసి రెడ్డి, వీళ్ళిద్దరే అటు వేశారు అని చెప్పేసి ఒక అయితే ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారంగానో ఎన్నికల నిబంధనల ప్రకారంగానో సీక్రెట్ ఓటింగ్ అనేది బహిర్గత పరచడానికి వీలదు. ఏ రూల్స్ ప్రకారం బహిర్గత పరుస్తున్నారు, ఏ విధంగా మరి మాట్లాడుకుంటున్నారు, ఏ విధంగా టీవీ డిబేట్లో చర్చిస్తున్నారో అయితే తెలియనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ 2011 సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీతో విభేదించి జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చిన రోజున ఆ రోజు నెల్లూరు జిల్లాలో జగన్మోహన్ రెడ్డి గారితో పాటు మొట్టమొదటగా అడిగేసింది ఆ రోజు పార్లమెంట్ సభ్యుడిగా ఉన్న మేకపాటి రాజమోహన్ రెడ్డి గారు. ఆ తర్వాత ఇవాళ ఉన్న మిగిలిన నాయకులందరూ ఆయన వెనక వచ్చారు. ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో ఎంపీ ఆయన, ఆ ఎంపీ పదవి కూడా రాజీనామా చేసి ఉప ఎన్నికల్లో మళ్ళీ తిరిగి మీ తరఫున ఎన్నికయ్యారు ఆయన. అంటే మీ పార్టీ తరఫున మీరు మీ తల్లి గారి తర్వాత ఆ అధికారికంగా ఒక పదవికి రాజీనామా చేసిన మొట్టమొదటి నాయకుడు మేకపాటి రాజమోహన్ రెడ్డి గారు. ఆ రాజమోహన్ రెడ్డి గారి తమ్ముడు చంద్రశేఖర్ రెడ్డి గారు. ఇవాళ పార్టీ పట్ల మీ కష్టకాలంలో మీకు అండగా నిలబడి, మీ పక్కన ఏ ప్రజాప్రతినిధులు లేని రోజుల్లో మీకు భుజం కాసి నిలబడిన కుటుంబాలని ఈరోజు మీరు ఇంతగా అవమానపరుస్తూ ఉన్నారు. ఒకవేళ చంద్రశేఖర్ రెడ్డి గారు మీకు వ్యతిరేకంగా ఓటు వేశారంటే ఎందుకు వేశారో మొట్టమొదటి పునఃసమీక్షించుకోండి. ఆయనకు ఆ కష్టం ఎందుకు కలిగిందో సమీక్షించుకోండి. ఆయన రాజకీయ భవిష్యత్తుకి మీరు ఎందుకు ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేశారో సమీక్షించుకోండి. ఆయన పనితీరు బాగాలేదు, ఆయన వచ్చి మిమ్మల్ని కలిసినా కూడా నీకు నెక్స్ట్ టికెట్ ఇవ్వలేను అని చెప్పి మీరు ఎందుకు చెప్పారో ఆలోచించుకోండి. ఆయన రాజకీయ భవిష్యత్తుకి మీరు ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేసినప్పుడు ఖచ్చితంగా ఆయన వైపు నిర్ణయం కూడా మీరు అనుకూలక విధంగా ఉండకపోవచ్చు. అదే సందర్భంలో ఉండవాలి శ్రీదేవి గారిని, ఆమె శాసనసభ్యురాలుగా కొనసాగుతూ ఉండగానే దళిత మహిళా శాసనసభ్యురాలు కాబట్టి సాహసించి ఆమె నియోజకవర్గంలో డొక్కా మాణిక్యవరప్రసాద్ని తీసుకొచ్చి ఇన్ఛార్జ్గా పెట్టారు. మళ్ళీ తర్వాత డొక్కా మాణిక్యవరప్రసాద్ని తీసేసి వాళ్ళ కత్తెర సురేష్ అని ఆయన ఇన్ఛార్జ్గా పెట్టారు. అంటే ముఖ్యమంత్రిగా మీరుండగా మీ దగ్గర మీ మీద ఆధిపత్యానికి ఇంకొకరిని పదవి ఇంకొక పవర్ సెంటర్ క్రియేట్ చేస్తే మీరు సహిస్తారా? ఇవాళ సజ్జన రామకృష్ణారెడ్డి గారు ఇవాళ ప్రధాన సలహాదారుగా మీరుండగా మీకు సైమల్టేనియస్గా ఇంకొక పవర్ సెంటర్ని తయారు చేస్తే మీరు సహిస్తారా? ఒక ఎమ్మెల్యే లక్షల మంది ప్రజల చేత ఎన్నిక కాబడి తన విధులు నిర్వహిస్తూ ఉన్న సందర్భంలో ఆ ఎమ్మెల్యే ప్రాంతంలోనే ఇంకొకరిని మీరు ఇన్ఛార్జ్గా నియామకం చేపట్టి ఆ ఎమ్మెల్యే మెడ మీద సవాలు చేపిస్తాను అని అంటే ఖచ్చితంగా వాళ్ళు దాన్ని డైజెస్ట్ చేసుకోవడానికి సిద్ధంగా ఉండరు. అది వాళ్ళ ఆత్మగౌరవానికి సంబంధించిన సమస్య. ఇవాళ దళిత మహిళా శాసనసభ్యురాలు కాబట్టి మీరు చిన్నచూపు చూస్తాము అని అంటే ఖచ్చితంగా సందర్భం వచ్చినప్పుడు తానేం చేయగలుగుతుందో కూడా తను కూడా చేయగలిగే చేసి చూపించింది కాబట్టి ఇవాళ మీరు ఈ ఉరికిపాటు గురవుతూ ఉన్నారు. అసలు మీకు సంఖ్యాబలం లేకుండా మీరు పోటీ పెట్టడం మొట్టమొదటి మీ తప్పు. మీరు పక్కన పార్టీల ఫిరాయింపుల మీద ఆధారపడి మీరు పోటీ పెట్టడం మీ తప్పు. మీరేం చెప్తా ఉన్నారు, మేము చంద్రబాబు నాయుడు 23 మా పార్టీ శాసనసభ్యుల్ని మెడలో కండవాలు కప్పి పార్టీలో చేర్చుకున్నాడు, మేము అట్లా చేర్చుకోలేదని చెప్పారు నిన్నటి దాకా. మరి చేర్చుకున్నాడు వాళ్ళ ఓట్లు ఎట్లా ఎంచుకోవడానికి సిద్ధపడ్డారు? వాళ్ళ ఓట్ల మీద ఆధారపడి ఎట్లా అభ్యర్థిని పోటీకి పెట్టారు? చేర్చుకున్నప్పుడు వాళ్ళ పదవులకు రాజీనామా చేసి మళ్ళీ ఉప ఎన్నికల్లో గెలిచినాక మీ పార్టీలో జాయిన్ చేసుకోండి. కానీ వాళ్ళ ఓట్లు కావాలా? వాళ్ళ పదవులు అవసరం లేదా? కనీసం ఇంకా మెడలో కండవా కప్పి పార్టీలో చేర్చుకుంటే అది బాహాటంగా చేసిన సంసారం అవుతుంది. అంతేగాని పార్టీలో చేర్చుకోకుండానే ఓట్లు వేయించుకుంటే దాన్ని ఏ సంసారం అంటారు? ఏ సంబంధం అంటారు? మొట్టమొదట ఆలోచించుకోండి. కాబట్టి ఇవాళ సత్తల రామకృష్ణారెడ్డి ఇప్పటికీ రిలీజ్ అవ్వకుండా ఎందుకు ఇంత లోకలోకల పార్టీలో మొదలవుతూ ఉన్నాయి? ఒకనాడు జగన్మోహన్ రెడ్డి గారు శాసించిన పార్టీ ఇవాళ ఎమ్మెల్యేని యాచించే పరిస్థితికి ఎందుకు వచ్చిందో, దాన్ని రిలీజ్ అవ్వకపోతే రేపు రోజున మరింత ఘోర పరిస్థితులు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి.